ఎన్నికల సమయంలో సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న వైసీపీ అధినేత దానికి అనుగుణంగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల నాటికి ప్రజలకు మరిన్ని వరాలివ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే జగన్ కొత్త పథకాలతో ప్రజలకు ముందుకు రానున్నారని సమాచారం. రైతులు, మహిళలే లక్ష్యంగా సంక్రాంతి వేళ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. సంక్రాంతి వేళ కొత్త పథకాలను జగన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మహిళలకు పెద్దపీట వేసిన జగన్ ఇప్పుడు రైతులకు సైతం సముచిత స్థానాన్ని కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ చేయడానికి జగన్ రెడీ అవుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. రుణమాఫీ చేయడం ద్వారా రైతులను మరింత దగ్గర చేసుకోవడంతో పాటుగా ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన దానిపైన ఆలోచన జరుగుతుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ హామీని అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు జగన్ ఆ హామీని ప్రకటించి దానిని విజయవంతంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రజల్లో కూడా జగన్ మాట ఇస్తే అది ఎంతటి కష్టమైనా చేస్తారనే నమ్మకం ఉండడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి వేళ ఈ పథకాలను జగన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మహిళలు, రైతుల ఓట్లను నమ్ముకున్న జగన్ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ అది అధికార పార్టీకి కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.